హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ ఆన్లైన్ క్లాసెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు మన టాపిక్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్స్, అనగా స్థూపం యొక్క ఘన పరిమాణం. నేను సిహెచ్ వీరా ప్రియదర్శిని, మాస్ అసిస్టెంట్ టిహెచ్ఎస్ దుర్గమ్మ. ఈ రోజు మనం మన టాపిక్ లో స్థూపం అనగా ఏమిటి, ఇంకా స్థూపం యొక్క ఘన పరిమాణాన్ని ఎలా కనుక్కోవాలో చూసేద్దామా. ఇప్పుడు మనం వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక్కోవడానికి ఫార్ములా కావాలి కదా. అందుకే ఫార్ములాస్ ఫర్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇస్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇంటూ హైట్ ఆఫ్ ది సిలిండర్, వేర్ పై ఈక్వల్ టు 22/7, ఆర్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ సిలిండర్, హెచ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ సిలిండర్. పిల్లలు, మనం స్థూపం దగ్గరికి వచ్చేసాం, అంటే సిలిండర్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు గమనిస్తుంది ఏమిటి, ఒక సర్కిల్. ఇప్పుడు మనం ఆ సర్కిల్ సైజ్ ని ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్, రేడియస్ ని ఇంక్రీజ్ చేయాలి. మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఇది గమనించండి. చూసారా పిల్లలు, అది ఎలా ఇంక్రీజ్ అవుతుందో, మళ్ళీ తగ్గియాలని ఎలా డిక్రీజ్ అవుతుందో. ఇప్పుడు మనం ఈ సిలిండర్ ని పొడిగిద్దాం. ఇక్కడ గమనించారు కదా పిల్లలు, ఒక స్థూపం ఏర్పడింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమనగా, వృత్తం స్థూపానికి రెండు తలాలుగా ఉపయోగపడుతుంది, అంటే రెండు సర్ఫేసెస్ గా ఉంటుంది. పిల్లలు, ఇప్పుడు మనం స్థూపం యొక్క ఘన పరిమాణాన్ని ఎలా కనుక్కోవాలో 3D యానిమేషన్ లో చూసేద్దాం. పిల్లలు, మనం ఈ సిలిండర్ ని ఎలా రొటేట్ చేస్తున్నామో ఒకసారి చూడండి. చూస్తున్నారా పిల్లలు, ఈ సిలిండర్ ఇక్కడ ఎలా రొటేట్ అవుతుందో ఒకసారి గమనించండి. పిల్లలు, మనం టాపిక్ లోకి వచ్చేసాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏమి కనపడుతుంది, ఒక సిలిండర్. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక స్టార్ట్ ఇంకా రీసెట్ బటన్ కూడా కనపడతాయి. ఇప్పుడు మనం ఈ స్టార్ట్ బటన్ ని క్లిక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. గమనించండి పిల్లలు, ఏమి జరుగుతుందో అక్కడ. జాగ్రత్తగా పరిశీలించండి. చూస్తున్నారా పిల్లలు, పిల్లలు మనం స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి, సిలిండర్ ఎలా ఫిల్ అయిందో చూసాం కదా. అదే దాని ఘన పరిమాణం, అంటే అదే సిలిండర్ యొక్క ఘన పరిమాణం. మరి ఆ ఘన పరిమాణాన్ని తెలుసుకోవడానికి ఒక ఫార్ములా కావాలి కదా. మనం ముందు చెప్పుకున్నట్లుగానే ఫార్ములా పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఇక్కడ మనం ఆర్ వాల్యూ ఇంకా హెచ్ వాల్యూని మార్చినట్లయితే వాల్యూమ్ ఆటోమేటిక్ గా మారుతుంది. అంటే వాల్యూమ్ ఆర్ వాల్యూ ఇంకా హెచ్ వాల్యూ మీద ఆధారపడి ఉంది. ఒకసారి ఇక్కడ గమనించండి పిల్లలు, ఒక్కసారి ఇక్కడ వాల్యూమ్ ఎలా మారుతుందో గమనించండి. ఇక్కడ ఆర్ వాల్యూ ఇంకా హెచ్ వాల్యూ మారుతుంది కదా, దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ ఈ వాల్యూమ్ కూడా మారుతుంది. ఈ విధంగా మనం వాల్యూమ్ ఆఫ్ సిలిండర్స్ ఎలా కనుక్కోవాలో చూసేసాం కదా. ఇవాళకి అంతే పిల్లలు, నేను ఈ క్లాస్ ని బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్.